నమస్తే మీ పేరు సత్యనారాయణ ఏం చేస్తుంటారు పళ్ళ వ్యాపారం ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు పదహైదు ఏళ్ళు వ్యాపారం బిజినెస్ ఏం లేదు అప్పటికిప్పటికి ఎట్లా ఉన్నాయి రేట్లు అప్పటికిప్పటికి చాలా డబల్ అయిపోయినాయి ఎంత వస్తుంది రోజుకు రోజుకు వచ్చి 200-300 దానిపోతుంది కుటుంబ పోషణ సరిపోవడం లేదు ఈ పథకాలు పెట్టారు కదా జగన్ నవరత్న పథకాలని ఏమైనా వస్తున్నాయి మీకు ఏ ఒక్క రూపాయి లేదు లేదు మాకు రావడం లేదు ఎందుకు పెట్టుకోలేదు వాళ్ళు ఒక బియ్యం తప్ప జగన్ మాకేం లేదు అమ్మ ఒడి అంట పెన్షన్లు ఇవన్నీ అమ్మ ఒడి అవి పడితే కాలేజీకి వెళ్ళిపోతాయి అవి కాలేజీకి వెళ్ళిపోతాయి అంటే ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారా ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ కూడా బాగా ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా గవర్నమెంట్ స్కూల్ ఏమో ఫస్ట్ నుంచి అక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ చేర్పించేసి ఇప్పుడు ఎట్లా ఈ నాలుగేళ్ళలో జగన్ పరిపాలన చెప్తున్నా మాకేం లేదు ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తుంది ఇండ్లు లేదు ఫ్లాట్ లేదు ఏం లేదు జగన్ది అంటే వాలంటీర్లు వచ్చి అడగడం లేదా మీకు అడిగినారు కానీ మాది ఎప్పుడు 2004లోనే ఎక్కడో వెళ్ళిపోయింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది వాళ్ళు అడిగితే ఏమంటారు వాళ్ళది అడ్రస్ తీసుకురండి మీకు మీ పేరు మీద మారుస్తాం మళ్ళీ అంటారు అది ఎక్కడని పుడకల వాళ్ళది వాళ్ళు చేసిన తప్పక మీరు అదే కానీ మార్చండి అది వాళ్ళ అడ్రస్ ఉంటుంది కదా వాళ్ళది క్యాన్సిల్ చేసి మాది ఎక్కేయండి అంటే లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు తెస్తేనే మీ పేరు మీద ఎక్కిస్తామంటున్నారు ఇంకేటప్పుడు ఇంకా తిరిగి అవ్వుకున్నాం ఇంకా చంద్రబాబు పరిపాలనకు ఈ జగన్ పరిపాలనకు తేడా ఎలా ఉంది ఇప్పుడు దీన్ని నాకు ఇది తోచినంత వరకు జగన్ ఏం లేదు గతంలో పెళ్లి కానుకలు అంటే అవన్నీ ఇచ్చేటివి లేదు అది చంద్రబాబు కాలంలో నీకంటే ఏమైనా కానీ నలుగురికి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరికి పెన్షన్లు వచ్చేది ఇప్పుడు ఏమైనా వస్తుంది మాకు పింఛన్ కూడా లేదు మాకు పింఛన్ వచ్చే వయసు స్టోర్ బియ్యం వస్తున్నాయి స్టోర్ బియ్యం ఒక్కటే వస్తున్నాయి అంటే సన్న బియ్యం వేస్తానండి వచ్చినా ఏమైనా సన్నది కాదు లావటివే ఈ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిండి అమలైంది అది అమలైంది కదా కోటలు 70-50 రూపాయలు ఉండే కోటలు 200 అయింది రేట్లు మాత్రం భారీగా పెంచారు పెంచేసినారు పక్క రాష్ట్రాలకు మన రాష్ట్రం గ్యాస్ 500 ఉండే గ్యాస్ ఇప్పుడు 1200 పెడుతున్నాం నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయి రేట్లు అన్ని బిల్లులు నేను పథకాలు ఇస్తున్నాను కదా అన్ని బాగున్నాయి అంటారు మన ఆ ప్రభుత్వంలో 3000 ఉంటే నెలంత వెళ్ళిపోయేది ఇప్పుడు 15000 అయినా కూడా వెళ్ళడంలే 15000 అయినా కూడా ఏదో అప్పులు చేస్తున్నాం మేము సంసారం పోషించుకునేకే ఎక్కడ ఇక్కడ రోడ్లు కాలువలు అభివృద్ధి రోడ్లు లేవు అభివృద్ధి లేదు ఏం లేదు చెత్త పన్ను కూడా వసూలు పెట్టినారు అది ఎలా ఉంది చెత్త పన్ను వరకు అంటే రాలేదు మా ఇంటి వరకు రాలేదు ఇంకా చెత్త పన్ను ఏం లేదు అంటే పరిపాలన విధానంగా చూసుకుంటే చంద్రబాబు మేల జగన్ మేల అంటారా పరిపాలనగా చూసుకుంటే చంద్రబాబు మేలు చంద్రబాబు మేలు